వరిధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రంపై నిరసిస్తూ టీఆర్ఎస్ నేతలు బోడుప్పల్లో బైక్ ర్యాలీ చేశారు. ఈ నిరసన ర్యాలీలో బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి, పార్టీ కార్పొరేటర్లతో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. రైతాంగం అంతా యాసంగం పంట వరి ధాన్యం వేయకండి, మరి కూరగాయలు కానీ ఇతర పంటలు ఇవ్వని చెప్పి చెప్పినప్పుడు మరి రైతు వ్యతిరేకులు ఎవరైతే రైతులను మోసం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని, మేము కేంద్ర ప్రభుత్వం మొత్తం పంటను కొంతమని చెప్పి కొనిచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మరి ఎంపీ బండి సంజయ్ కానీ అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రైతులను మోసం చేసి మరి మేము కొంతమని చెప్పారు. మరి ఇప్పుడు రైతాంగం ఒట్టు కోస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఒక గింజ రైతు కూడా కొనలేదు. మరి వీరికి రైతును మోసం చేసిన వీరి సంగతి చెప్పే విధంగా మరి భవిష్యత్తులో తెలంగాణ రైతాంగం వీరికి బుద్ధి చెప్పే విధంగా సమాయత్తం అవుతూ ఉన్నారు. ఈరోజు అందులో భాగంగానే బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లు పెద్ద ఎత్తున నల్ల జెండాల ప్రదర్శన, బైక్ ర్యాలీ, మరి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ గానించిన కార్యక్రమం ఉంది. కేంద్ర ప్రభుత్వం కొరట్లేదు. రైతాంగం అంతా యాసంగి పంట వరి ధాన్యం వేయకండి, మరి కూరగాయలు కానీ ఇతర పంటలు ఇవ్వని చెప్పి చెప్పినప్పుడు మరి రైతు వ్యతిరేకులు ఎవరైతే రైతులను మోసం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని, మేము కేంద్ర ప్రభుత్వం మొత్తం పంటను కొంతమని చెప్పి కొనిచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మరి ఎంపీ బండి సంజయ్ కానీ అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రైతులను మోసం చేసి మరి మేము కొంతమని చెప్పారు. మరి ఇప్పుడు రైతాంగం ఒట్టు కోస్తూ ఉన్నారు. ఇప్పటివరకు ఒక గింజ రైతు కూడా